ఎలా ఉన్నారు సో ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్సాప్లో మనతో మనం ఎట్లా మాట్లాడుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నార్మల్గా అయితే మనం ఫ్రెండ్స్తో చాట్ చేస్తాం కదా సో అలానే ఇప్పుడు మనతో మనం కూడా చాట్ చేసుకోవచ్చు ఏంటి ఇది కొత్తగా డిఫరెంట్గా ఉంది అని అనుకుంటున్నారో నిజంగానే ఇది చాలా డిఫరెంట్గా ఉంది సో ఇది కొంతమందికి మాత్రమే ప్రజెంట్ ఇప్పుడు కొంతమందికి మాత్రమే వచ్చిందనమాట ఇంకా ఒక వన్ ఆర్ టూ వీక్స్లో అందరికీ ఫీచర్ అనేది వస్తుంది సో అదేంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను వాట్సాప్ ఆన్ చేయండి ఆన్ చేశాక మీకు ఇక్కడ రైట్ సైడ్ కింద డౌన్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో సో ఇది క్లిక్ చేయండి కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఫస్ట్లో మనకి మెసేజ్ యువర్ సెల్ఫ్ అనేది మనకి వచ్చేసింది కదా సో ఇదనమాట మెసేజ్ యువర్ సెల్ఫ్ అనమాట ఈ ఫీచర్ అనేది మనకి వచ్చేసింది సో ఇదేంటంటే మనతో మనం మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ నెంబర్ కనిపిస్తుంది నెంబర్ ఎలా సేవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా సో ఏం లేదు మనం బ్యాగ్ వెళ్ళి కీప్యాడ్లోకి వెళ్ళండి కీప్యాడ్లోకి వెళ్ళి సో మీ నెంబర్ అనేది టైప్ చేయండి టైప్ చేశాక మనం మన నెంబర్ అనేది సేవ్ చేసుకోవాలి సో మీరు ఏ నేమ్ పెట్టాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే పెట్టుకోవచ్చు సో నేనైతే రాణి అని పెట్టేస్తున్నాను పెట్టేసి సేవ్ అయితే సేవ్ ఆప్షన్ ఉంది కదా సేవ్ అని సో అది క్లిక్ చేసేసేయండి సో ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు బ్యాక్ వచ్చి చూపిస్తాను చూడండి సో ఇప్పుడు మనకి మన నెంబర్ అనేది సేవ్ చేసుకున్నాం కదా సో ఇక్కడ చూడండి రాణి మెసేజ్ యువర్ సెల్ఫ్ అని మనకైతే ఇక్కడ వచ్చేసింది అనమాట కానీ ఇప్పుడు మనం ఎట్లా చార్జ్ చేయాలి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి నేను హాయ్ అని పెడతాను సో ఆటోమేటిక్గా మనకి బ్లూ టిక్స్ అనేది వచ్చేస్తుంది అనమాట అంటే మనతో మనమే చాట్ చేస్తున్నాం కాబట్టి వెంటనే చూసినట్లు మనకి బ్లూ టిక్స్ అయితే వస్తుందనమాట సో ఇది చాలా బాగా మనకి యూజ్ అవుతుంది ఎందుకు చెప్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక రైటర్ అనుకోండి మనం బయటికి వెళ్తాం సడన్గా ఏదైనా లొకేషన్ చూసినప్పుడు ఒక కవిత ఏదైనా మనకి వెంటనే థాట్ అనేది మీకు వస్తుంది కదా సో అలాంటప్పుడు మనం బుక్ పెన్ అనేది ఒక్కొక్కసారి లేకపోవచ్చు సో అలాంటప్పుడు ఇక్కడ మనం టైప్ చేసి మనం సెండ్ చేసుకోవచ్చు అనమాట సో ఇట్లా ఏదైనా సో ఇలా మనం సెండ్ చేసుకోవచ్చు సో అలానే ఒక సపోజ్ ఇప్పుడు నేను క్రియేటర్ కదా సో నాకు ఏదైనా ఐడియా వచ్చినా కూడా వెంటనే అంటే ఈరోజు ఏ వీడియో తీయాలి అనేది థాట్ అనుకోండి సో అలాంటప్పుడు సో టాపిక్ అని రాసేసి సో మనం ఏ టాపిక్ అయితే నేను చెప్పాలని అనుకుంటున్నానో ఆ టాపిక్ అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ ట్రిక్స్ అని పెడుతున్నాను సో వాట్సాప్ ట్రిక్స్ అనమాట సో ఇట్లా నేను సెండ్ చేసుకున్నా సో ఏంటంటే మనకి త్వరగా ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం కదా సో అలాంటప్పుడు మనకి ఈ మెసేజ్ యువర్ సెల్ఫ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో అలాగే చాలామంది షాపింగ్ చేస్తూ ఉంటారు సో పేపర్ మీద స్లిప్ రాసుకొని మనకి ఏ ఏ ఐటమ్స్ కావాలనేది మనం రాసుకుంటాం కదా సో అలాంటప్పుడు ఇక్కడే మన ఇంకా పేపర్ కూడా మనం యూజ్ చేయకుండా మన మెసేజ్ యువర్ సెల్ఫ్లోనే మన మనకి ఏ ఐటెం అయితే కావాలో సో అది అనేది మనం ఇక్కడ టైప్ చేసుకొని మనం ఎంటర్ చేసుకోవచ్చు అనమాట సెండ్ చేసుకోవచ్చు సో అలాంటప్పుడు మనకి ఈజీగా మన షాపింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట అప్పుడు మనం ఏది మిస్ చేసుకోకుండా మనం తీసుకుంటాం అనమాట సో అట్లా ఇంకా అలాగే ఇంకా మనం ఏదైనా ఫోటో మనకి నచ్చిన ఫోటో అయినా కోట్ అయినా ఏదైనా ఉంటుంది కదా సో అలాంటప్పుడు కూడా మనకి నచ్చింది ఇక్కడ మనం షేర్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తా అంటే నార్మల్గా మనకి నచ్చింది ఏదైనా ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనం ఇందులో కూడా మనం షేర్ చేసుకోవచ్చు అనమాట సో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ పంపించ చూపించడం కోసం నేను చేస్తున్నాను సో ఈ ఫోటో మనకి ఇష్టం అనుకోండి సో ఇది సెండ్ చేసుకుంటే మనకి ఈజీగా గ్యాలరీలోకి వెళ్ళి వెతుక్కోకుండా మనం ఇట్లా చూసుకోవచ్చు అనమాట సో అలాగే ఇక్కడ డాక్యుమెంట్స్ ఉంది కదా సో మీరు ఏదైనా డాక్యుమెంట్ పంపించాలన్నా కూడా మీకు మీరే సెండ్ అనేది చేసుకోవచ్చు సో సెండ్ చేసుకోవచ్చు అనమాట సో అలాగే ఇక్కడ మీకు మనకి లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో లొకేషన్ కూడా మనం షేర్ అనేది చేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అయితే అవుతుంది సో నేను ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే నాకు ఏదైనా వీడియో నచ్చినప్పుడు అది నా నాకు షేర్ చేసుకోవడానికి అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాట్సాప్ చూ యూట్యూబ్ చూస్తూ ఉంటాం కదా సో యూట్యూబ్ చూసినప్పుడు మనకి ఇక్కడ ఈ షేర్ క్లిక్ చేసి ఇక్కడ వాట్సాప్లోకి వెళ్ళి ఇంతకు ముందు ఏంటంటే మనం ఫ్రెండ్స్కి అనేది షేర్ చేసుకునే వాళ్ళం సో ఇప్పుడు అట్లా కాకుండా మనకి నచ్చిన వీడియోని మనమే మెసేజ్ యువ సెల్ఫ్లో షేర్ చేసుకోవచ్చు సో చూసారు కదా సో ఇట్లా నేను షేర్ చేసుకున్నాను అనమాట సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ వీడియోని మనం ఈజీగా చూడవచ్చు సో ఇట్లా చాలా బాగా మనకి ప్రతి ఒక్కదానికి మన మెసేజ్ యువర్ సెల్ఫ్ అనేది ఈ ఫీచర్ చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్